జై జయ శంకర హరహర శంకర ఒకసారి కంచి పరమాచార్యుల దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు స్వామి వారిచ్చే తీర్థం తీసుకుని అదే తీర్థం తనతో తెచ్చుకున్న చిన్న పాత్రలో కూడా కొద్దిగా ఇమ్మని అభ్యర్థించాడు స్వామివారు దేనికని అడుగగా తన భార్యకు అస్వస్థతగా ఉన్నదని తీర్థం ఇస్తే నయమవుతుందని విన్నవించాడు ఆ బ్రాహ్మణుడు స్వామివారు తీర్థం ఇవ్వడానికి నిరాకరించారు నీవు గాయత్రి మంత్రజపం చేస్తావా అని అడిగారు ఆ బ్రాహ్మణుడు నిత్యమూ చేస్తానన్నాడు అయితే జపానంతరమూ నీవే తీర్థమివ్వచ్చు కదా అని అన్నారు స్వామివారు తమరిచ్చే తీర్థమూ నా జప సమం అవుతాయా స్వామి అనన్నాడు ఆ బ్రాహ్మణుడు ఎందుకు కాదు నీవిచ్చినా నేనిచ్చినా గాయత్రీ జపం తీర్థమే కదా నీవే ఇచ్చుచూడు అని చెప్పి పంపారు ఆ బ్రాహ్మణుడికి ఒక వారం తరువాత ఆ బ్రాహ్మణుడు స్వస్థత చేకూరిన భార్యను తీసుకుని స్వామివారి దర్శనానికి రాగా స్వామివారు ఆ శక్తి గాయత్రీ మంత్రజపతీర్థానిదే కాని తనది కాదని చెప్పారు మంత్ర జప విశిష్టత అది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకరా హరహర శంకర